యేసులోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసులోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు యేసు నామములు మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క కార్యక్రమం ద్వారా దేవునికి వచ్చినటువంటి సంగతులు మీకు అందించడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగా ఉండాలని మేము ప్రేమతో కోరుచున్నాం. సమయంలో దేవుని యొక్క వాక్య భాగాల నుంచి దేవుని జ్ఞాపకాలలో మనమున్నామా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుని యొక్క జ్ఞాపకాల్లో మనం ఉండటం ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి మాట. యోగు గ్రంథము మొదటి అధ్యాయము 8వ వాక్య భాగంలో తండ్రి అయినటువంటి దేవుడు అపవాదితో మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భంలో ఈ మాట మనకి జ్ఞాపకం చేయబడింది. అపవాదిని నువ్వెక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు, భూమి మీద ఇటు అటు తిరిగిలాడుతూ వచ్చానని అక్కడ ప్రత్యుత్తరం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో దేవుడు నా కుమారుడైనటువంటి లేదా నా భక్తుడైనటువంటి యోగు సంగతి యోచించితువా, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అటువంటి కుమారుడు ఒక్కడును లేడు అని తండ్రి అయిన దేవుడు మాట్లాడిన మాట మనం చూస్తున్నాం. అంటే యోగుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అక్కడ యోగుని గురించి దేవుడు తన జ్ఞాపకాలని ఆ అపవాదంతో మాట్లాడుతున్నాడు. కనుక ఈనాడు దేవుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలుగా, ప్రభు యొక్క రక్తధారలో కడిగినటువంటి బిడ్డలుగా నీవు నేను దేవుని జ్ఞాపకాల్లో మన జీవితాలు ఉన్నాయా? దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఎప్పుడు సంతోషిస్తాడంటే నీ యొక్క స్థితి నా యొక్క స్థితి లేదా నీ యొక్క జీవితం నా యొక్క జీవితం ఆయనకి సంతోషాన్ని కలగజేసేదిగా ఉన్నప్పుడు, మనం చేసే కార్యక్రమాలు ఆయనకి సంతోషాన్ని కలగజేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకాల్లో ఉంటాం. అలా కాకుండా మనము అసహ్యత పుట్టించేటువంటి వారిగా మనం ఉన్నామా? దేవుడు అంటాడు నేను అసహించుకుంటున్నా, నిన్ను చూడు అన్నాడు. ప్రకటన గ్రంథంలో సంఘాన్ని ఉద్దేశించి నా నోట ఉమ్ము వేయబడుతుందని మాట్లాడాడు. ఎందుకు? అసహ్యత పుట్టేటువంటి వారు దేవుని జ్ఞాపకాల్లో ఉండరు మాటండి. కాబట్టి ఎవరు దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు? జ్ఞాపకం అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈనాడు అనేక మందిని, అనేక మంది నాయకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వారు చేసినటువంటి ఏదో ఒక గొప్ప మంచి పనిని బట్టి, వాళ్ళు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వాళ్ళు జ్ఞాపకాల్లో ఉంటూ ఉంటుంటారు మాటండి లోకంలో. మరి దేవుని జ్ఞాపకాల్లో నీవు నేను ఉండాలంటే మనం ఏ కార్యాలు చేస్తే ఉంటాం, ఏ విధంగా మనం ప్రవర్తించే ఉంటాం ఆలోచన చేయాలి. కనుక గ్రంథాన్ని ఆలోచన చేసినప్పుడు జ్ఞాపకాలు 3 భాగాలుగా మనకు కనపడుతున్నాయి. వాటిని గురించి మనము కొద్ది సమయం ఆలోచన చేద్దాం. మొదటి భాగం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం అనే మాట ఉంది. అంటే నీతిమంతులు జ్ఞాపకాల్లో ఉంటున్నారు అనే మాట ఉంది. వాస్తవంగా ఎవరు నీతిమంతులు అనే విషయాన్ని గమనిస్తే కొత్త నిబంధన గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు నీతిమంతుడు లేడు అని చెప్పబడింది. పౌలు కాలం, పౌలు వచ్చేటప్పటికీ, ఆయన రోమ పత్రిక రాస్తున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా రాయించిన మాట ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్పింది. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేనప్పుడు నీతిమంతుడిని ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? కనుక ఆలోచన చేస్తే నీతిని కోల్పోయినటువంటి మనుషుణ్ణి మళ్ళా దేవునిలో నీతిమంతులుగా చేయటానికి యేసుప్రభు వారి యొక్క ప్రాణాన్ని పెట్టారు. యేసుప్రభు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభు చనిపోయాడని పరిశుద్ధ గ్రంథంలో మనకి అనేకమైన వాక్య భాగాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. కనుక ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా, ఈ సమయంలో జ్ఞాపకం చేయబడుతున్న మాటలు ఆలోచించే, నీవు నీతిమంతులుగా ఉన్నావా? నేను నీతిమంతుడిగా ఉన్నానా?
నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదమని దేవుని గ్రంథం చెప్తుంది. ఈనాడు చాలా మంది క్రైస్తవ సమాజాల కూడికల్లో లేదా ఎవరైనా చనిపోయినట్లయితే అతని జీవితం ఏంటో తెలియదు, సమాజానికి అతడు ఎలా జీవించాడో తెలియదు, దేవుడు ఎలాగున్నాడో తెలియదు. కానీ ఆ సమయంలో మాత్రం ఆ గృహ కుడికల్లో ఏం చేస్తారంటే ఆ కూడికి పెట్టేసి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అని చెప్పి ఓ మాట్లాడుతూ ఉంటాం మనం. అసలు నీతిమంతుడు ఎవరు? బైబిల్ చెప్పింది చక్కగా ఆలోచన చేస్తే నీతిమంతుడు నీతిని అనుసరించి నడుచుకునేవాడు, నీతి కొరకు బ్రతికేవాడు, నీతిగా బ్రతికేవాడని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు ఎవరంటే నీతిని అనుసరించి నడుచుకునేవాడు, నీతి కొరకు బ్రతికేవాడు, నీతిగా జీవించేవాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనేక విషయాల్లో చూడగలుగుతున్నాం. ప్రభువైన యేసు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో యేసు ప్రభువు దగ్గరికి అనేక మంది వచ్చేవారు, వెంబడించేవారు. ఆయన వెంబడిస్తున్నటువంటి బిడ్డల్ని మాట్లాడుతూ మీరు అనేకమైన ఆలోచనలు కలిగి అనేకమైన విషయాలు కలిగి ఉన్నారు, కానీ మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అని చెప్పారు. నీతిమంతుడు ఎవరంటే దేవుని నీతిని వెతికేవాడు, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికినవాడు. ఏది భూమి మీద రాజ్యం? ఏది? క్రీస్తు ప్రభు యొక్క సంఘమే దేవుని యొక్క రాజ్యంగా చెప్పబడుతుంది. చాలా మంది అర్థం చేసుకోవట్లేదండి. రాజ్యం అంటే వస్తాది, కడతాడు, చేస్తాడు, ఏవో ఆలోచనలు చేస్తున్నారు. కనుక అసలు నువ్వు నీతిమంతుల యొక్క జాబితాలో ఉన్నావా లేదా మొట్టమొదటిగా ఆలోచన చేయండి. నీతిమంతుల యొక్క జాబితా ఏంటంటే ఇదిగో, నీతిని అనుసరించేవాడు, నీతిగా జీవించేవాడు. అలా దేవుని యొక్క నీతిగా ఉండాలనే యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు చనిపోయారని దేవుని గ్రంథం చెప్తుంది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచన భాగం చూసినప్పుడు, ఎందుకనగా మనము ఆయనందు దేవుని నీతి ఎగినట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. కాబట్టి దేవుల్లో నీతిమంతులుగా, దేవుని నీతిని రాజ్యాన్ని వెతికేవారుగా ఉండటానికి పాపము లేనటువంటి క్రీస్తుని పాపముగా ఎంచి మన పాపాలు ఆయన మీద మోపి పాపానికి శిక్ష దేవుడు విధించాడు. కనుక నీతిమంతుడు ఎవరంటే మొదటగా నీతిగా జీవించేవాడు, నీతి కొరకు బ్రతికేవాడు, నీతి కొరకు నీతిని అనుసరించేవాడు. రెండవదిగా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని, భూమి మీద క్రీస్తు ప్రభు యొక్క సంఘమే దేవుని రాజ్యం, ఆ రాజ్యాన్ని వెతికిన వాడు నీతిమంతుడు. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే నీతిమంతుడు దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవాడు. ప్రార్థన జీవితం ద్వారా సహవాసము కలిగినటువంటి వాడు నీతిమంతుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16-17 వచన భాగాలు చూసినప్పుడు నీతిమంతుని యొక్క ప్రార్థన యొక్క గొప్పతనాన్ని అక్కడ బోధించబడింది. కాబట్టి నీతిమంతుని యొక్క ప్రార్థన బహుబలంగా ఉంటుంది. కనుక నీతిమంతుడంటే దేవునితో ప్రార్థన సహవాసము, ప్రార్థన జీవితం కలిగిన వాడు నీతిమంతుడు. కనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి, ఇది ఆశీర్వాదమే. కానీ ఎవరు నీతిమంతులు చూస్తున్నాం? అలాగే నాలుగవదిగా గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు. రక్షణ ఆనందం లేని వారు, రక్తంలో కడగబడినటువంటి వారు నీతిమంతులు కాదు. వాళ్ళు కూడా పెట్టిలో పెట్టేసి పరలోకం వచ్చేసిందని చెప్తున్నారని తప్పుడు బోధకులు బయలుదేరారు ఈ మధ్యకాలంలో. అసలు రక్షణ అంటే తెలియదు, దేశప్రభు అంటే తెలియదు, బాప్తిసం అంటే తెలియదు, పాపాలు కడిగివేయడం అంటే తెలియదు. అలాంటి వారిని కూడా మనుషుల యొక్క మెప్పు కోసం, మనుషుల దగ్గర ఆకర్షించబడడం కోసం రక్షణ లేనటువంటి వారిని పెట్టిల్లో పెట్టి వీళ్ళకే పరలోకం అని చెప్పేస్తున్నారు. వాడు పాపిగానే చనిపోయాడు, పాపంలోనే చనిపోయాడు. కనుక మనం ఆలోచన చేయాలి, ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన సహవాసము, ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు నీతిమంతుడు. ఉదాహరణకి దానియేలు జీవితం మన గ్రంథంలో చూస్తాం, అనేక మంది యొక్క భక్తుల యొక్క జీవితాలు మనం చూడగలుగుతాం. కనుక నాలుగవదిగా మనం ఆలోచన చేసినప్పుడు నీతిమంతుడు ఎప్పుడూ కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉంటాడు మాట్లాడి, దేవుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమంలో ఉంటాడు, అలాగే దేవుని చేత జ్ఞాపకం చేయబడే కార్యక్రమాల్లో ఉంటారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 112:6 గమనించినట్లయితే నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. నీతిమంతుడు ఎలాగ ఉంటాడు? నిత్యము కూడా దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఉంటాడు. నీతిమంతుడు ఎల్లప్పుడూ దేవుని జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉంటాడని దేవుని గ్రంథం మనకి
జ్ఞాపకం చేస్తుంది. అలాగే నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడన్నమాట అండి. నీతిమంతుడు ఎల్లప్పుడూ కూడా తాను విశ్వాసము ద్వారా దేవునిలో జీవిస్తాడు. నీతిమంతుడు దేవుడు కోరుకున్న రీతిలో యథార్థమైన హృదయముతో ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధిస్తాడు. కనుక అలాంటి నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదము అనేటువంటి మాట గ్రంథంలో వ్రాయబడింది మనకి. రెండో విషయాన్ని మనం గమనిద్దాం. ఎవరి జ్ఞాపకాలు మనం చూస్తున్నాం? ఒకటి నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. రెండోది దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునేవాళ్ళు వారు ధన్యులని బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథంలో ఒక మాటను మనం గమనించగలిగితే 78:35 దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తనకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుని. ఒకనాటి ఇస్రాయిల్ ప్రజలు దేవుణ్ణి ఎంత జ్ఞాపకాల్లో ఉంచుకున్నారంటే వాళ్ళు దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకున్నారు. చాలా సంతోషమే. కానీ వాళ్ళ గురించి తర్వాత వ్రాయబడిన మాట చూస్తే కొద్ది సమయంలోనే వారు దేవుడే మాకు ఆశ్రయం, దేవుడే మాకు విమోచకుడు అని ఎప్పుడు కూడా ఆలోచన చేశారు. కానీ మరలా వాళ్ళ యొక్క హృదయం మోసం చేస్తుంది అంటే ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. కాబట్టి ఏదో ఆదివారం నాడు కొంతమంది వచ్చి ఆ సంఘాల్లో కాసేపు కనపడి ఏదో అడావుడి చేసేసి మేము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుకుని మోసపోతున్నారు. అలా దేవుని జ్ఞాపకం చేసుకోవడం కాదు. నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు కనుక ఎప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకునే కార్యాల్లో ఉండాలి. ఎల్లప్పుడూ నీ బ్రతుకు దినాల్లో, నా బ్రతుకు దినాల్లో, మన దృష్టిలో, మనకు మనం చేసే ప్రతి పనిలో దేవుని జ్ఞాపకాలతో మనం ఉండాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ఒకనాటి ఇస్రాయేల్ ప్రజల్ని సమూయేలు ప్రవక్త హెచ్చరించాడు మాట్లాడండి. సమూయేలు మొదటి గ్రంథము 12:24 భాగాన్ని చూస్తున్నప్పుడు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నో మీరు తలంచుకుని అన్నాడు. తలంచుకోవడం అంటే జ్ఞాపకం చేసుకోవడం. ఇస్రాయేల్ ప్రజలకి సమూయేలు ద్వారా జ్ఞాపకం చేయబడిన మాట ఏంటంటే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మీరు తలంచుకోండి. కాబట్టి దేవుణ్ణి ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? దేవుడు మన కొరకు చేస్తున్న కార్యాలు. ఈ భూమి మీద సజీవంగా నేను జీవిస్తున్నానంటే నాకు కావలసిన జీవాన్ని, ఊపిరిని ఆయన అనుగ్రహించాడు. నిత్యము కూడా దేవుడు నన్ను మర్చిపోలే. ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి నేను చలిస్తున్నాను, ఉనికి కలిగి ఉన్నాను. కనుక నేను బ్రతుకుచున్నానంటే ఆ దేవుని దయ గనక, దేవుని కృప గనక నేను ఎల్లప్పుడూ కూడా ఆయన మర్చిపోకూడదు. కనుక ఆయన మీ కొరకు ఎన్ని కార్యాలు చేశాడు. ఒకనాటి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ మాట ఆయన జ్ఞాపకం చేశాడు. ఈనాడు క్రైస్తవుడిగా నీ కొరకు ఎన్ని కార్యాలు చేశాడు, నా కొరకు ఎన్ని కార్యాలు చేశాడు? అంతకంటే ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పాపముల చేత, అపరాధముల చేత చనిపోయి నరకమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నటువంటి మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మల్ని నరకానికి వెళ్లకుండగా తన కుమారుడైనటువంటి ఏక కుమారుడు యేసుక్రీస్తుని, తనతో సమాన స్థితి కలిగినటువంటి ప్రభుని ఈ లోకానికి పంపించి ప్రభు యొక్క రక్తధారలో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి నీతిమంతుల యొక్క జాబితాల్లో మనల్ని ఉంచాడు. కనుక ఆయన చేస్తున్న కార్యాన్ని మనం మర్చిపోకూడదు. కనుక సమయాలు చెప్తున్నాడు, మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని మీరు తలంచుకుని మీరేం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కాపటులై పూర్ణ హృదయముతో యెహోవాను సేవించుట ఆవశ్యకమని చెప్పబడింది. అక్కడ మూడు మాటలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎల్లప్పుడూ. రెండవదిగా, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి ఎల్లప్పుడూ. మూడవదిగా, ఆయన్ని పూర్ణ హృదయముతో, దేవుణ్ణి పరిపూర్ణమైన హృదయంతో ఆరాధించాలన్నమాటండి. మన ఆలోచన చోట, మన ఉద్దేశాలు చోట ఏదో దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించామనుకుంటున్నాం. అందుకే సుప్రభు అన్నాడు, వీరి యొక్క పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. కాబట్టి హృదయము, హృదయాన్ని దూరంగా పెట్టుకుని హృదయపూర్తిగా హృదయాన్ని దేవునికి ఇవ్వకుండగా మనం దేవుణ్ణి ఆరాధించలేమన్నమాటండి. కనుక గమనించండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ఇది చాలా ఆశీర్వాదం మనకి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని జ్ఞాపకం చేసుకుని బిడ్డగా మనం ఉన్నాం వల్ల దేవుడు మనం పరిశీలిస్తాడు. కాబట్టి నీతిమంతులుగా చేయబడినటువంటి నీవు నేను దేవుణ్ణి ఆరాధించడం ద్వారా,
దేవుని ప్రార్థించడం ద్వారా, దేవుని కార్యాలు చేయటం ద్వారా ఆయన ఎల్లప్పుడూ కూడా మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. అంతకంటే ఆయన యొక్క నామమును మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 12:4 యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురించేడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకముకు తెచ్చుకోండి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే దేవుని యొక్క నామాన్ని మర్చిపోకూడదు మాట. చాలా మంది ఇవాళ మేము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందామండి అంటున్నారు, కానీ ఏమి విడిచిపెట్టారు తెలుసండి? క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రభు యొక్క నామమును విడిచిపెట్టారు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యెహోవా నామం ఎంతో మహోన్నతమైన నామం. అసలు ఆ నామాన్ని ప్రతి వాళ్ళు అర్థంగా ఉచ్చరిస్తే దేవుడు వాడు నీతిమంతులుగా తీర్చల, శాపగ్రస్తులుగా చేశాడు. అలాంటి ఘనమైనటువంటి నామానికి బదులుగా తండ్రైన దేవుడు మనందరినీ ప్రేమించి మన కొరకు తన కుమారుడిని యేసుని లోకాన్ని పంపించి ప్రభు నామమును వెచ్చించాడు. ఆకాశం క్రింద ఇవ్వబడినో ఏ నామంలో కూడా రక్షణ లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే మానవాళికి రక్షణ ఇచ్చాడు. ఫిలిప్పి పత్రిక 2:11 గమనించగలిగితే అన్ని నామముల కంటే పైనామం ఆయనకు అనుగ్రహించి ఆయన అత్యధికంగా దేవుడు ఇచ్చించాడు. అయితే క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఇవాళ అనేక మంది తీసేస్తున్నారు మాట. ఆయన నామానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని అనేక మంది ఇవ్వట్లేదు మాట. సంఘానికి శిరస్సుగా, సంఘానికి ఆయన యొక్క నామం ఉండాలని దేవుని నియమిస్తే దాన్ని మర్చిపోతున్నారండి, దాన్ని విసర్జిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మేము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటున్నారు. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రభు యొక్క నామానికి ఇవ్వాల్సినటువంటి ఆనాటి పాత నిబంధనలు ఇస్రాయేల్ ప్రజలకు ఏం చెప్పాడైనా, ఆయన నామము ఘనమైనది జ్ఞాపకముకు తెచ్చుకోండి అన్నాడు. కాబట్టి ప్రభు యొక్క నామాన్ని నువ్వు ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎక్కడ కూడుకుంటే అక్కడ సంగముగా ప్రభు యొక్క నామంలో మనం కూడుకోవాలని దైవ గ్రంథం చెప్తుంది. కనుక చాలామంది దేవుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమాల్లో లేరు మాట్లాడింది. అలాంటి వాళ్ళు కూడా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదాన్ని బోధిస్తున్నారు, ఆశీర్వాదమని తలస్తున్నారు, నీతిమంతులని చెప్పుకుంటున్నారు. కాదండి, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా ఆ దేవుడికి ఇష్టమైనది కాదనేటువంటి విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకనాటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినటువంటి మాటను మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండము 4:39 చూసినప్పుడు, కాబట్టి పైన ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయ దేవుడనియు మరొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఆకాశమందు గాని భూమి యందు గాని మనం నమ్మిన దేవుడు తప్ప వేరే దేవుళ్ళు అనేటువంటి నమ్మకం విశ్వాసం నీలో ఉండాలి. అలాంటి జ్ఞాపకాల్లో ఉండాలి క్రైస్తవుడు. ఉన్నాడా? ఏ నామం అయితే ఏంటిలే అంటున్నారు, ఏ నామం అయితే ఏంటిలే అని ఆలోచన చేస్తున్నారు. అలాంటి వారు దేవుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమంలో లేరు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలన్నమాట. దేవుని జ్ఞాపకాల్లో మనం ఉన్నామా ఆలోచన చేయండి. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలంటే నువ్వు ముందు నీతిమంతుడిగా ఉండాలి, రెండోది నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమాల్లో ఉండాలి. ఉన్నామా? ఆకాశముందు ఆయన తప్ప వేరే దేవుడు లేడు, వేరే ఆలోచన లేదు ఇంక నీకు, వేరే నామం ఉచ్చరణ లేదు మనకి. అలాంటి స్థితిలో ఆనాటి ప్రజలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈనాడు ఆ యొక్క నామానికి ప్రతీక యేసు ప్రభు యొక్క నామాన్ని దేవుడు మనకు అందించాడు. చాలామంది ఆ నామాన్ని సంఘానికి ఉండకుండా తీసేశారు, ఆ నామానికి లేకుండా చేస్తారు, మనుషుల యొక్క నామాలు తీసుకొచ్చారు, మనుషులను గణపరుస్తున్నారు, మనుషుల యొక్క ఆ నామాలకి ప్రత్యేకత ఇస్తున్నారు. కనుక వీళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లేదని మనం గమనించాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. కనుక ఇంకా ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మరొక కార్యక్రమానికి అప్పగించాడు. ప్రతి ఆదివారము సంఘము కూడుకోవాలి, ప్రభు సంఘము ప్రతి ఆదివారం కూడుకోవాలని దేవుడు నియమించాడు. 3,000 మందితో ఏర్పడినటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఏ విధంగా చేస్తుందో అదే రీతిగా ప్రభు యొక్క సంఘాలు ఉండాలని దైవ గ్రంథం బోధిస్తుంది. కొరింథీయులకు రాసిన 11:23-29 ఉన్న సందర్భాన్ని మనం చూస్తే పౌలు ఇక్కడ ఒక జ్ఞాపకాన్ని సూచించారు. ఏంటా జ్ఞాపకం అంటే ప్రభు రాత్రి భోజనం. ఎందుకంటే 3,000 మంది సంఘము వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టి విరిచిటి యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక వారు కొనసాగారు. నా ప్రియమైనటువంటి వారిలారా, ఆలోచించండి, సంఘము క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమంలో ఉండాలి. ఎప్పుడు? ప్రతి ఆదివారము. ఆదివారం మేము రొట్టి విరిచిటి కూడినప్పుడు అని పౌలు చెప్తాడు. కనుక ప్రతి ఆదివారం కూడా సంఘ ఆరాధనలో 4వ ఆజ్ఞగా
రొట్టె కార్యక్రమానికి, ప్రభుబల కార్యక్రమానికి అందించబడింది. కనుక పౌలు ఇక్కడ చెప్తున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని. ఎవరిచ్చారు ఈ కార్యక్రమం? అపోస్తలు ప్రారంభించారా? అపోస్తలు తీసుకొచ్చారా ఈ ఆలోచనని? కాదే, ఇది నా ఆలోచన కాదంటున్నాడు పౌలు. నేను మీకు అప్పగించిన దాన్ని, సంఘానికి అప్పగిస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని ఆయన. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందాను, ప్రభు నాకు అప్పగించాడు. ఆయన అప్పగించబడిన రాత్రి ఈ కార్యక్రమం నేర్పించాడు నాకు. ఒక రొట్టెను పట్టుకుని, ఈ రొట్టె నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. రొట్టెని చూడగానే కల్వరిలో నీ కొరకు నా కొరకు నలగొట్టబడినటువంటి ప్రభు యొక్క దేహం నీకు గుర్తు రావాలి ప్రతి ఆదివారం ఆరాధనలో. ఆ పాత్రను పట్టుకుని ఆయన స్తుతిని చెల్లించి, ఇది నా రక్తం లేన కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం అన్నాడు. కనుక ప్రభురాత్రి భోజనం అనేటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుప్రభు యొక్క మరణమును గూర్చినటువంటి జ్ఞాపకాలు క్రైస్తవ జీవితాల్లో ఉండాలని ఆరాధనలో ఒక ఆజ్ఞగిస్తే, ఈ ఆజ్ఞను అనేక మంది తీసేస్తారండి. గమనించండి, విమర్శ కాదు. దయచేసి ప్రభు మీద మీ మనసు పెట్టి వాక్యాల్ని మీ మనసు పూర్తిగా చదవండి, ఆలోచించండి. నెలకోసారని బైబిల్లో ఉందా? సంవత్సరానికోసారని బైబిల్లో ఉందా? నెల సన్నిధని ఏమన్నా బైబిల్లో ఉందా? లేదే. ఆదిమ సంఘం ప్రతి ఆదివారం సంఘ కూడుకల్లో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ప్రభు యొక్క జ్ఞాపకాలు నీలో ఉండాల, నాలో ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? ప్రభు వచ్చే వరకు ఉండాలని బైబిల్లో ఉంది ఇది. ఒకవేళ సజీవంగా ఉన్నావా, ప్రభు రెండో రాకడ వరకు ఈ కార్యక్రమాల్లో నేను ఉండాలా, నువ్వు ఉండాలి. ఒకవేళ నేను మరణించామా, దానికి ప్రభు వచ్చినప్పుడు దాని ఫలితం వస్తుంది. కనుక నీ బ్రతుకు దినాలన్నీ కూడా, నా బ్రతుకు దినాలన్నీ కూడా సంఘ ఆరాధనలో, ప్రభురాత్రి భోజనం జ్ఞాపకాల్లో, అంటే యేసుప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమాల్లో ఎవరైతే ఉంటారో వారిని తండ్రి అయిన దేవుడు జ్ఞాపకాల్లో ఉంటారని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. కొరింథీ సంఘము ఈ జ్ఞాపకాల్లో కొంతమంది మరి తప్పిదాలు చేస్తారండి. తగిన శిక్షని వాళ్ళు పొందారని పౌలు చెప్పాడు. 28 వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగూ చేసే రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచించగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తినుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీన రోగులను ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, ప్రభు రాత్రి భోజన కార్యక్రమం ఎందుకొరకంటే, దేవుని దృష్టిలో, దేవుని జ్ఞాపకాల్లో నువ్వు నేను ఉండాలంటే ప్రభుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమంలో సంఘం ఉండాలన్నమాట. అలా ఉన్నామా? ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో, సంఘ ఆరాధనలో ఆజ్ఞలు పాటించుతూ మనం ఉన్నామా లేదా ఆలోచించండి. ఒక లేకపోతే నీ జ్ఞాపకాలు దేవుని దగ్గర ఉండవనే విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. మూడో మాటను మనం గమనిద్దాం. ఒకటి, నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదము. రెండవది, నీతిమంతులు దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఉంటారు, దేవుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమాల్లో ఉంటారు. అలాగే ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని గ్రంథం చెప్తుంది. మనం యోగు గ్రంథం చదువుకున్నాం. యోగు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? యోగు దేవుని జ్ఞాపకాల్లో ఉండవలసినటువంటి స్థితి ఏంటంటే, యోగు యొక్క భక్తి జీవితం వ్రాయబడింది. యోగు యథార్థవంతుడు, తన హృదయం యథార్థమైనటువంటిది. రెండోది, న్యాయవంతుడు. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు, అన్యాయస్తులు దేవుడి జ్ఞాపకాల్లో ఉండరు. మూడవదిగా, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించేశాడు, కాబట్టి తన భక్తిలో చెడుతనము లేదు. నాలుగవదిగా ఆలోచన చేసినట్లయితే, ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. కనుక యోగు చేసే కార్యక్రమాలు, యోగు యొక్క జీవితము దేవుని యొక్క జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. కనుక యోగుని దేవుడు జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు, నాకు కుమారుడు ఉన్నాడని చెప్తున్నాడు. అలాగా బైబిల్లో అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనకు కనపడతాయి. వాళ్ళ భక్తి జీవితాలు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాయి. కాబట్టి నీతిమంతుడుగా నువ్వు దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఉండాలంటే మొదటిగా నీ నీతి కార్యాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమాలు ఎలాగున్నాయో మనం చూసుకోవాలి. అప్పుడు దేవుని జ్ఞాపకాల్లో మనముంటామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం చెప్తుంది. అబ్రహామును గురించి మనము ఆలోచన చేసినప్పుడు, అబ్రహామును బట్టి దేవుడు ఒక మాట చెప్తాడు. ఆదికాండం 19:29 సోదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ లోతుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే లోతుని ఎందుకు తప్పించాడంటే,
అబ్రహామును బట్టి తప్పించాడన్నాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతును అక్కడ తప్పించినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తాం. అంటే అబ్రహాము దేవుని యొక్క జ్ఞాపకాల్లో ఉన్నాడు. ఎందుకు అబ్రహాం దేవుని జ్ఞాపకాలు ఉన్నాడు? అబ్రహాం యొక్క నమ్మకమే అంత గొప్పది మాట అండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు మాట. ఈనాడు మనం నమ్మడానికి మనకు ఆధారం ఉంది. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి సమాజపడి తిరిగి లేచారు. ఆదిమ సంఘం ఉంది, సంఘం ఏర్పడింది, సంఘం ద్వారా మనకు ఒక ఆధారాన్ని కలగజేశాడు. సువార్త అనేటువంటిది మనకు అందించబడుతుంది. కానీ ఆనాడు ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అదే అతని నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహాం యొక్క నమ్మకం, అబ్రహాం యొక్క విశ్వాస జీవితము, అబ్రహాం యొక్క మరి చేసే కార్యాలు దేవుని దృష్టిలో జ్ఞాపకాల్లో ఉండిపోయాయి. కుమారుని బలి ఇమ్మన్నప్పుడు అబ్రహాం ఎక్కడ కూడా వెనుతిరగకుండగా మరి అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడిన పరిస్థితి మనం చూస్తాం. కనుక అబ్రహాము దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. అబ్రహామును బట్టి తన రక్త సంబంధమైనటువంటి లోతుని దేవుడు తప్పించినట్లుగా కూడా దేవుని వాక్యం ద్వారా మనము చూడగలుగుతున్నాం. ఇలా బైబిల్లో అనేక మంది భక్తుల యొక్క జీవితాలను మనము గమనించగలుగుతున్నాం. దానియేలు గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దానియేలు దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. ఎందుకంటే దానియేలు తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి ప్రార్థించేటువంటి స్థితిని విడిచిపెట్టలేదు. దానియేలు గ్రంథం 6:10 భాగాన్ని చూసినప్పుడు ఇటు శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకునెను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ని స్తుతించచ్చు వచ్చును. కాబట్టి ఇప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడం కానీ దేవుని ప్రార్థించడం కానీ దానియేలు మర్చిపోలేదు మాట అండి. ఎందుకంటే నీతిమంతుడు, నీతిమంతుడు దేవుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమాల్లో ఉంటాడు. కనుక ఎప్పుడైతే అలాగుంటారో దేవుడు దానియేలు జ్ఞాపకం చేసుకున్నాడు మాట అండి. అందుకే దానియేలు సింహభూములో వేయబడినప్పటికీ కూడా ఆ స్థితి నుంచి దేవుడు దానియేలు తప్పించిన అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తాం. కనుక దానియేలు మరి ఈ సంగతిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దానియేలు గ్రంథము 9:4 భాగంలో ఇలా చెప్పాడు, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి యథార్థత కలిగి జీవిస్తున్నారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉంటారు. ఎందుకంటే నీవు నీ కృపను, నువ్వు నీ బిడ్డల పట్ల చేసిన నిబంధనను నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు. కనుక క్రైస్తవులు క్రీస్తు ద్వారా దేవునితో నిబంధన చేయబడినవారు. యేసుక్రీస్తు రక్తంలో మనం నిబంధన చేయబడ్డాం. రక్తం ద్వారా చాలా గొప్ప సంగతి మాట్లాడి మనకు నిబంధన ఏంటంటే క్రీస్తు ప్రభు రక్తంతో నిబంధన చేయబడ్డాం. యేసు ప్రభు వారు అప్పగించబడే రాత్రిలో ఒక పాత్ర ఎత్తుకున్న మాట చెప్పాడు. మార్కు సువార్త 14:22 మాట మనం గమనించగలుగుతాం, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన. అక్కడ నెంబర్ ఏమిటి? అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు మాట. యేసు ప్రభు యొక్క రక్తమే దేవునికి మనకు ఒక నిబంధన చేయబడింది. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడినట్టు నీవు నేను నీతిమంతులుగా, నీతిమంతురాలుగా దేవు ప్రభు యొక్క జ్ఞాపకాల్లో మనం కొనసాగుతున్నప్పుడు నీవు నేను దేవుని జ్ఞాపకాల్లో ఉంటాం. ఎందుకంటే దేవుడు ఆ నిబంధనని కృపని తొలగించేవాడు కదమాట. ఆయన కృపను బట్టి మనం రక్షించబడ్డాం, క్రీస్తు రక్తాన్ని బట్టి మనం నిబంధన చేయబడ్డాం. దేవుని జ్ఞాపకాల్లో ఉన్నటువంటి వారు ధన్యులు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. ఇలా దేవుని జ్ఞాపకాల్లో అనేక మంది జీవితాలు, ఆదిమ సంఘం, సంఘంలో ఉన్నవారు, అపోస్తల జీవితాలు మనకు కనపడతాయి. ఆఖరికి ఒక అన్యుడు కూడా దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు మాట అండి. అపోస్తల కార్యం 10:3 చూసినప్పుడు కొర్నేలి అనేటువంటి ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనం చూస్తాం. దేవుని జ్ఞాపకాల్లో ఉన్న కొర్నేలిని దేవుడు తన దగ్గరికి ఒక దూతను పంపించి నీ యొక్క ధర్మ కార్యాలు, నీ యొక్క భయభక్తులు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఉన్నాయి, అయితే పేతుని పిలిపించుకో, అతడు వచ్చి నీకు చెప్తాడని చెప్పబడింది. కనుక నేటి దినాల్లో చాలా మంది మంచి కార్యాలు చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, ధర్మకార్యాలు చేసేవాళ్ళు చేస్తే చేయొచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే కొర్నేలి లాంటి భక్తి కలిగిన వారు అన్యులైనప్పటికీ కూడా, ధర్మకార్యాలు కలిగి ఉన్నప్పటికీ కూడా నీకున్న కొదవ ఏంటంటే ప్రభు యొక్క రక్షణ అవసరమని చెప్పబడుతుంది. దేవుని జ్ఞాపకాల్లో ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టడు. ఖచ్చితంగా వారి యొక్క అవసరత ఏంటో, వారి సమస్య ఏంటో దాన్ని పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞాపకాల్లో మన బ్రతుకు దినాలు ఉండేటట్టు మనం జీవిద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడు అట్టి కృపట్టి ప్రేమ మనందరి జీవితాల్లో దయచేయమని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనములు.